हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो बिग बॉस शो अने मन की मोदल ईवनिंग मन की चला मंदिर चला वेट षो एंटरटेनमेंट चला लास्ट की चला एंटरटेनमेंट आसक्ति टेंशन चूस्ट पनल पक्न आ टाइम अर की अभी बिग बॉस शो ल लव उंटदी तर्वात कामेडी उंटदी फाइट्स तर्वात एंटरटेनमेंट रोमांस अन्नी कलिगुंडेदे बिग बॉस शो काबट्टी प्रति ओक्करु चाला बागा वेट चेस्तू उंटारु। मेमु कूडा चाला वेट चेस्तां अन्नमाट। प्रेक्षकुलु अंदरिकी एमेम कावालो अन्नी कूडा अंदुलो उंटाय अन्नमाट। काबट्टी अंदरं चाला एप्पुडेप्पुडु मल्ली सीरीज एदैनावगानी मल्ली एप्पुडु वच्चेद्दा अनेदी अप्पुडु नुंची आलोचिस्ता उंटाम अन्नमाट। बिग बॉस 5 वरकु एला उंदो गानी बिग बॉस 6 अनेदी इंकोंचें कोत्तगा चेंज चेस्तुन्नारंट। काबट्टी आ चेंजेस एंटी अदि अला षो टाइमिंग्स ए गानी अन्नी कूडा कोंचें चेंज चेस्तुन्नारु। इंकोक कोत्त विषयं एंटंटे मीकु चेप्पेदी ఇప్పుడు ఒక కొత్త టాక్ అయితే నడుస్తుందన్నమాట। అదేంటంటే 8 బెడ్స్ ఏ ఉంటాయంట। ఆ 8 బెడ్స్ ఏ ఈ 21 మెంబర్స్ అయితే పంచుకుంటారంట। మరి దానికి ఎలా ఉంటదో ఆ ట్విస్ట్ ఏంటి మీద ఈ సీజన్ లోనే 21 మెంబర్స్ రావడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా। 21 అలాగే 8 బెడ్స్ ఏ ఉంటాయంట। మరి ఆ 8 బెడ్స్ వీళ్ళు ఎలా తీసుకుంటారో ఎలా షేర్ చేసుకుంటారో ఏ ట్విస్ట్ ఉందో ఏంటి అనేది మనకైతే అసలు తెలియదు। చూస్తే గానీ మనకు అర్థమవుద్ది। ఈ రోజు వీడియోలో మీకు బిగ్ బాస్ 6 లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ డీటెయల్స్, ఫ్యామిలీ డీటెయల్స్ అన్ని కూడా మీకు ఈ రోజు వీడియోలో చెప్తాం। కాబట్టి తప్పకుండా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఎందుకంటే బిగ్ బాస్ 6 లోకి వెళ్ళేసరికి మనకు కొంతమంది క్యాండిడేట్స్ అనేది మనకు కొంతమంది తెలియదు అంతగా। కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకొని మనం చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుందన్నమాట। కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి। బిగ్ బాస్ గురించి ఇంకా మంచి మంచి రివ్యూస్, ఇంకా ఏవైతే కొత్తగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంచెం ఈ రోజు జరిగేవి మనం అక్కడ ఏం జరుగుతుంది ఎవరేంటి అనేది మంచిగా మాట్లాడుకున్నాం। అనాలిసిస్ చేద్దాము, మేము చేసే అనాలిసిస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి। స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం। ముందుగా వచ్చేసి మనం మెయిల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా చూద్దాం। నేనైతే గనుక ఒక బుక్ తీసుకొని రాసుకున్నాను, అంతమంది మనం డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలన్నా సరే చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి నేనైతే ఆర్డర్స్ లో చెప్పట్లేదు। మామూలుగా నాకు నచ్చిన ఆర్డర్లు చెప్పేస్తున్నాను, ఈ 102 అలా కాకుండా నాకు నచ్చినట్టుగా చెప్తున్నాను అనమాట। ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బాలాదిత్య, ఈయన 1982 లో జన్మించారు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అనమాట। అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, ఈయన యాక్టరు, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు, మల్టీ టాలెంటెడ్ గా చెప్పుకోవచ్చు బాలాదిత్య గురించి। ఈయన 40 సినిమాల్లో ఆర్టిస్ట్ గా చేశారనమాట। తర్వాత మెయిన్ హీరోగా 2003 లో వచ్చిన చంటిగాడు సినిమా ద్వారా మనకి హీరోగా పరిచయం అయ్యారు, తర్వాత సీరియల్స్ చేశారు ఇప్పుడు, తర్వాత ఆ చంటిగాడు సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించి కొంచెం గ్యాప్ అయిన తీసుకున్నారు, 8 ఇయర్స్ వరకు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి సీరియల్స్ లో అయితే కనుక చేస్తున్నారనమాట। ఇంకా ఈయన ఏంటంటే ఛాంపియన్ టీవీ షో కూడా హోస్ట్ గా వచ్చారు, అలాగే మ్యారీడ్ అనమాట, పిల్లలు కూడా ఉన్నారు। నెంబర్ 2 వచ్చేసి రేవంత్ అనమాట, ఈయన ఒక మంచి సింగరు, 1990 ఫిబ్రవరి 10 న జన్మించారు, ఈయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారనమాట। నెక్స్ట్ ఏంటంటే ఈయనది కొన్ని సంవత్సరాలు శ్రీకాకుళం వైజాగ్ లో అయితే కనుక చదువుని కంప్లీట్ చేసి తర్వాత హైదరాబాద్ లో వచ్చి కెరీర్ పరంగా ఉన్నారనమాట। నెక్స్ట్ ఈయన ఏంటంటే సూపర్ సింగర్ పార్వతీగా వీటిల్లో చక్కగా పార్టిసిపేట్ చేసి సింగర్ గా మారారు, తర్వాత ఏంటంటే సాంగ్స్ షోస్ లో చాలా అవార్డులు అయితే కనుక తీసుకున్నారు। నెక్స్ట్ ఏంటంటే 200కి పైగా పాటలు అయితే కనుక రేవంత్ గారు పాడారు, కన్నడ తెలుగు ఇలా అన్నింటిలో కలిపి। అలాగే ఏంటంటే నేషనల్ లెవెల్స్ లో ఈ రేవంత్ గారు అయితే కనుక పాపులర్ అయ్యారనమాట। నెక్స్ట్ ఏంటంటే ఈయన 2017 లో ఇండియన్ ఐడియల్ సీజన్ 4 లో విన్నర్ గా గెలిచారు, ఆ విన్నర్ గా గెలవడం వల్ల 25 లక్షలు అయితే కనుక మనీ ప్రైజ్ అనేది వచ్చింది, అలాగే ఒక కారు కూడా సంపాదించుకున్నారనమాట। అలాగే 2020లో ఈయన మ్యారీడ్ అయితే కనుక మ్యారేజ్ అయితే కనుక అయింది వచ్చేసి చలాకి శంటి గారు అనమాట। ఈయన వచ్చేసి 1986 జూన్ 29 జన్మించారు, ప్రజెంట్ అయితే కెరియర్ పరంగా ఈయన హైదరాబాద్ లో ఉంటున్నారు,
నెక్స్ట్ వచ్చి ఈయన టాటా ఇండికమ్ లో జాబ్ చేశారు. తర్వాత హైదరాబాద్ లోనే ట్యాంక్ బండ్ టూరిజం లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేశారనమాట. తర్వాత రేడియో మిర్చిలో కూడా ఆర్జీగా ఈయన పనిచేశారనమాట. తర్వాత ఈయన 50 పైగా సినిమాల్లో చేశారనమాట. ఇంకా మనకి ఎక్కువగా పాపులర్ అయింది ఏంటంటే జబర్దస్త్ షో ద్వారా మనకి ఎక్కువగా పాపులర్ అయ్యారనమాట. ఈయన వచ్చేసి మ్యారీడ్, బీకామ్ కంప్లీట్ చేశారనమాట. నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి అర్జున్ కళ్యాణ్. ఈయన యాక్టర్, ఫోటోగ్రాఫర్, తర్వాత రైటర్ అనమాట. 2013లో చిన్న సినిమా అనే సినిమా ద్వారా మనకి పరిచయం అయ్యారు. తర్వాత ఏంటంటే ఈయన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశారనమాట. రీసెంట్ గా ఆయన చేసింది ఏంటి అంటే వెబ్ సిరీస్ పెళ్లి కూతురు పార్టీ అనేది వెబ్ సిరీస్ చేసి రిలీజ్ చేశారు. ఒక 2 డేస్ అలా అవుతుంది అనుకుంటా అంతే. కాబట్టి ఒకరు చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి ఎలా చేశారు, ఆయన టాలెంట్ ఏంటి అనేది మనకి చూస్తే తెలుస్తుంది. కాబట్టి కొంచెం ఈయన కొత్త వ్యక్తి లాగా అనిపిస్తున్నాడు. తర్వాత ఈయన ఏంటంటే వైజాగ్ లో బీటెక్ చేశాడు అనమాట. తర్వాత యుఎస్ఏ వెళ్ళి మాస్టర్స్ చేసి తర్వాత దాంట్లోనే యాక్టింగ్, తర్వాత రైటర్ లో కూడా డిప్లొమా అనేది చేశారనమాట. ఈయన ఊరే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో కొవ్వూరు, అలాగే అన్మ్యారీడ్ అనమాట. ఈయన గురించి మనకి ఈ డీటెయిల్స్ అయితే కనుక మనకు తెలిసినాయి. నెక్స్ట్ ఇంకొకటి ఫిఫ్త్ ఆర్జే సూర్య. ఈయన వచ్చేసి మిమిక్రీ ఆర్టిస్టు, రైటరు, యాక్టరు, అలాగే రేడియో జాకీ లో కూడా చేశారనమాట. ఈయన కూడా మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈయన ఏంటంటే April 1, 1991 లో జన్మించారు. అలాగే ఈయన బీకామ్ కంప్లీట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం కూడా భీమవరం లో సెటిల్ అయ్యారనమాట. రెడ్ ఎఫ్ఎం లో రేడియో జాకీగా కెరియర్ స్టార్ట్ చేశారు. అలాగే ఈయన గుంటూరు టాకీస్ మూవీ ఉంది కదా, దాంట్లో ఒక చిన్న పాత్ర అయితే కనుక ఆర్జే సూర్య గారు చేశారనమాట. ఈయన గురించి ఈ డీటెయిల్స్. నెక్స్ట్ సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీహను. ఈయన 1988 అక్టోబర్ 19 న జన్మించారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అన్మ్యారీడ్ అనమాట. అలాగే ఏంటంటే వీరిది రైతు కుటుంబం. అలాగే ఈయన ఇండియన్ నేవీలో వర్క్ చేశారనమాట. తర్వాత యాక్టర్ గా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ జాబ్ మానేసి ఈ ఫీల్డ్ లోకి అయితే వచ్చారు. ఈయన ఏంటంటే యాక్టరు, సింగరు, యూట్యూబరు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్ అన్ని కూడా చేశారనమాట. ఈయన చేసిన షార్ట్ ఫిలిం వచ్చేసి రామ్ లీలా ద్వారా బాగా ఫేమస్ అయ్యారనమాట. తర్వాత మేడం సార్, మేడం ఇంతే, భలే దొంగదు, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలంత కఠినం, అలాగే వీటి ద్వారా బాగా పేరైతే కనుక ఆయనకు వచ్చింది. నెక్స్ట్ ఆదిరెడ్డి. ఈయన వచ్చేసి మనకి చాలా వరకు తెలుసు, బిగ్ బాస్ రివ్యూస్ బాగా చెప్తారనమాట. చాలా ఫేమస్ అయ్యారు, దాని ద్వారానే మనకి బిగ్ బాస్ 6 లోకి అయితే కనుక వెళ్తున్నారు. అయితే వీళ్ళది రైతు కుటుంబం. అలాగే ఈయన ఇది వరకు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు. ప్రైవేట్ జాబ్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల యూట్యూబర్ గా చేద్దాం అని చెప్పేసి ప్రైవేట్ జాబ్ అయితే కనుక వదిలేసి యూట్యూబర్ గా చేస్తున్నారు. చాలా ఫేమస్ అయ్యారు, చాలా బాగా పేరైతే వచ్చిందనమాట. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1990 జూన్ 5. మ్యారీడ్, డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈయన వచ్చేసి నెల్లూరు జిల్లా. అలాగే నెక్స్ట్ కామన్ మ్యాన్ గా రాజశేఖర్ కూడా వస్తున్నారు అనమాట. ఆయన వచ్చేసి మోడల్. అలాగే ఆయన ఏమేమి దాంట్లో సీరియల్స్ లో చేశారు, మనసు మమతలు, కళ్యాణ వైభవంలో సీరియల్స్ ద్వారా మనకి పరిచయం అయ్యారు. అలాగే ఈయన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ కూడా చేశారు. అట్లయితే మనకి ఏంటంటే 20 మెంబర్స్ అనుకున్నారు. అయితే ఇంకొక 21 కూడా ఒక మెంబర్ అయితే వస్తున్నారు అనమాట. ఆయన గురించి నేను ఇప్పుడే చెప్పను, లాస్ట్ లో చెప్తాను ఒక అతను అయితే గురించి. అయితే ఇప్పుడు మనకి కపుల్స్ కూడా వస్తారు కదా. లాస్ట్ బిగ్ బాస్ 5 లో ఎవరు వచ్చారు, రితిక అండ్ వరుణ్ సందేశ్. అలాగే ఇందులో కూడా వస్తున్నారు. కాబట్టి నేను ఇంకొక మెయిల్ కంటెస్టెంట్ గురించి చెప్పాలి. అయితే కపుల్ లో కూడా ఉన్నారు కాబట్టి మెరీనా అబ్రహం, అలాగే రోహిత్ గారి గురించి కూడా చెప్తాం. అలాగే వాళ్ళ వైఫ్ గురించి కూడా ఒకేసారి చెప్పేద్దాం అనమాట. వీళ్ళిద్దరు అయితే కనుక భార్యాభర్తలు. అయితే మెరీనా అబ్రహం వచ్చేసి గోవా అనమాట, రోహిత్ గారు వచ్చేసి హైదరాబాద్. రోహిత్ గారు వచ్చేసి చాలా సీరియల్స్ లో అయితే ఈ సీరియల్స్ లో చేసేటప్పుడే మెరీనా అబ్రహం గారితో పరిచయం అయ్యి తర్వాత ప్రేమగా మారి తర్వాత మ్యారేజ్ అయితే కనుక చేసుకున్నారనమాట. రోహిత్ గారు వచ్చేసి హైదరాబాద్ MBA కంప్లీట్ చేశారు. అలాగే మెరీనా అబ్రహం గారి గురించి చెప్పాలంటే కనుక జీ తెలుగులో అమెరికా అమ్మాయి, తర్వాత ఉయ్యాల చంపాల సీరియల్స్ అయితే కనుక చేసి వాటి ద్వారా చాలా చాలా ఫేమస్ అయితే కనుక ఆమె అయ్యింది. అలా సినిమాలు కూడా చేశారు. తర్వాత తెలుగు, హిందీ ఇట్లో సినిమాలు కూడా చేశారనమాట. వీళ్ళిద్దరు అయితే కనుక కపుల్స్ గా మనకు వస్తున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే కనుక ఇస్తారు. అంటే ఈ బిగ్ బాస్ 5 లో వితిక, తర్వాత వరుణ్ సందేశ్ కన్నా ఎక్కువ ఎనర్జీతో కనుక వీళ్ళు ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాం మనమైతే.
చాలా మంది అనుకునేది అదే. మేల్ కంటెస్టెంట్స్ గురించి అయితే కనుక చెప్పేశాను, అలాగే ఫీమేల్ కంటెస్టెంట్ లో ఒక ఆమె గురించి కూడా చెప్పాను, అలాగే మేల్ కంటెస్టెంట్ లో ఒక అతను గురించి లాస్ట్ లో చెప్దాం అని చెప్పాను కదా, అది లాస్ట్ లో అయితే కనుక చెప్తాను. ఇప్పుడు ఫీమేల్ కంటెస్టెంట్స్ గురించి అయితే కనుక మాట్లాడుకుందాము. ఫీమేల్ కంటెస్టెంట్ లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీ సత్య మంగళంపల్లి, ఈమె వచ్చేసి నేను, శైలజ, గోదావరి నవ్వింది, ముద్దబంధాలు, నిన్నే పెళ్ళంటే వీటిలో యాక్ట్ చేశారనమాట. ఫేమస్ అయ్యారు. అలాగే ఏంటంటే వెబ్ సిరీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చాలా ఎక్కువగానే చేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈమె అన్మ్యారీడ్, అలాగే ఎంబీఏ వరకు చదువుకున్నారు, అలాగే అన్మ్యారీడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈమె మిస్ విజయవాడ టైటిల్ గా కూడా విన్నర్ గా గెలుచుకున్నారు. ఈమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1997 29th జూన్. సెకండ్ ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చేసి కీర్తి రెడ్డి అనమాట. ఈమె వచ్చేసి మనసిచ్చు చూడు, కార్తీక దీపంలో యాక్ట్ చేశారు, ఫేమస్ అయ్యారనమాట. కార్తీక దీపంలో హేమ క్యారెక్టర్ అయితే కనుక చేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈమె బెంగళూరులో జన్మించారు, అలాగే తమిళం, కన్నడ వీటిలన్నింటిలో కూడా సీరియల్స్ తర్వాత సినిమాల్లో కూడా యాక్ట్ చేశారనమాట. అలాగే ఈమె జీవితంలో జరిగిన విషయాల సంఘటన ఏంటి అంటే కనుక రోడ్ యాక్సిడెంట్ లో వాళ్ళ తల్లిదండ్రులని అలాగే బ్రదర్స్ సిస్టర్స్ కూడా చనిపోయారు. దానివల్ల ఆమె చాలా రోజులు కోమాలోనే ఉన్నారనమాట. చాలా కష్టాలు అయితే కనుక ఈ కీర్తిరెడ్డి గారు అయితే కనుక అనుభవించారు. ఈమె మోడల్ గా కెరీర్ అయితే కనుక స్టార్ట్ చేశారు, అలాగే బీబీఎం చదివారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈమె 1992 జూన్ 2nd జన్మించారు. నెక్స్ట్ వచ్చేసి ఫైమా అనమాట. ఈమె వచ్చేసి జబర్దస్త్, పటాసు, ఇంకా పోవే పోరా ద్వారా మనకి చాలా ఫేమస్ అయింది అనమాట. ఈమె టైమింగే కానీ పనిచేసే కానీ చాలా బాగుంటాయి. ఈమెది వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయింది, ఇంకా డిగ్రీ కంప్లీట్ అయింది. ఈమె ఏజ్ వచ్చి 24 ఇయర్స్ అనమాట. ఈమెకు వచ్చే ఇన్కమ్ ద్వారానే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది అనమాట. ఈమె చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. కానీ ఈమె కామెడీ అయితే చూసే కొద్దీ చూడాలనిపించింది. ఫంచెస్ కానీ అసలు ఆమె కామెడీ చేస్తుంటే మొత్తం అయిపోయే వరకు కూడా మొత్తం ఫంచెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఈమె కూడా చక్కగా బిగ్ బాస్ లో వస్తుంది కాబట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు మనం. ఈమె అయితే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటుంది, అన్మ్యారీడ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి గీతు రాయల్ అనమాట. ఈమె వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ లో, డంచ్ మ్యాచ్ లో, తర్వాత యూట్యూబర్ లో బిగ్ బాస్ రివ్యూస్ కూడా చేశారు, తర్వాత వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసి చాలా బాగుంటాయి. టిక్టాక్ లో మోటివేషనల్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఆమె ఓన్ గానే మంచిగా బాగా చెప్తుంది. ఇలా మనకి వీటి ద్వారా మనకి బాగా ఫేమస్ అయ్యి మనకి బాగా దగ్గర అయ్యారు. నెక్స్ట్ ఈమె వచ్చేసి చిత్తూరు నంద్యాల అనమాట, వీళ్ళ నెగిటివ్ ప్లేస్ అయితే కనుక. ఈమె 1997 ఆగస్ట్ 27th జన్మించారు, ఇంజనీరింగ్ వరకు చదువుకున్నారనమాట. అలాగే ఈమె మ్యారీడ్. నెక్స్ట్ ఫిఫ్త్ ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చేసి నేహా చౌదరి. ఈమె వచ్చేసి అన్మ్యారీడ్ అనమాట, ఇంజనీరింగ్ వరకు చదువుకున్నారు, మధ్యతరగతి కుటుంబం నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు. ఈమెకి అన్నింటిలో కూడా బాగా టాలెంట్ ఉందన్నమాట. ఈమె వచ్చేసి ఉమెన్ వరల్డ్ కప్, అలాగే వివో ప్రో కబడ్డీ, అలాగే స్టార్ స్పోర్ట్, ఐసీసీ వరల్డ్ కప్, తర్వాత ఐపీఎల్ ప్రో కబడ్డీ వీటన్నింటిలో కూడా యాంకర్ గా చేశారు. అలాగే ఈమెకి స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అలాగే యాంకర్ గా, తర్వాత డాన్సర్ గా, మోడల్ గా, అలాగే సైమా సినిమా అవార్డ్స్ లో కూడా ఈమె యాంకర్ గా చేయడం, అనేక అవార్డులు కూడా ఈమె కనుక గెలుచుకున్నారనమాట. అలాగే ఈమె సాక్షి, మహా టీవీ, TV9, తర్వాత HMTV, తర్వాత వనిత, సాక్షి వీటన్నింటిలో కూడా యాంకర్ గా చాలా ప్రోగ్రామ్స్ అయితే కనుక చేస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అయితే కనుక ఫస్ట్ వచ్చింది, ఆ జాబ్ వదిలేసుకొని తర్వాత సినీ ఫీల్డ్ లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ జాబ్ వదిలేసి ఇక్కడికైతే వచ్చేసారనమాట. తర్వాత ఈమె తిరుపతి, అన్మ్యారీడ్. నెక్స్ట్ వచ్చేసి సుదీప గారు అనమాట. ఈమె వచ్చేసి నూనాకు నచ్చే సినిమాలో ఎక్కువగా పింకీ అనే నేమ్తో ఎక్కువగా మనకు ఫేమస్ అయ్యారు. ఈమె వచ్చేసి క్లాసికల్ డాన్సర్ అనమాట. ఈమె 28 ఫిబ్రవరి 1987లో జన్మించారు. ఈమెది డిగ్రీ కంప్లీట్ అయింది. ఈమె వచ్చేసి తాడేపల్లి కూడా అనమాట. ఈమెది ఏంటంటే 1994లో మోహన్ బాబు గారి ద్వారా చేసిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారనమాట. దాని ద్వారా ఈమె ఫేమస్ అయింది. నెక్స్ట్ వచ్చి ఈమె సినిమాలో నూనాకు నచ్చవు, బొమ్మరిల్లు అనే ఈ రెండింటి ద్వారా ఎక్కువగా అందరికి పాపులర్ అయింది అనమాట. అంటే సినిమాలు వచ్చేసి 30 పైగా ఆయన సినిమా చేసింది. తర్వాత సీరియల్స్ లో కూడా చేశారు. ఈమె చేసిన సీరియల్స్ వచ్చేసి పసుపు, కుంకుమ,
అడక్కు ఇంకొకటి ప్రతిఘటన వీటి ద్వారా ఈ సీరియల్స్ అయితే మేము చేసిందన్నమాట. నెక్స్ట్ 7th ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చేసి అభినయశ్రీ. ఈ అనగానే ఆ అంటే అమలాపురం ఆ సాంగ్ లో మనకి ఆనే సినిమా ద్వారా మనకి ఆ సాంగ్ ద్వారా మనకి చాలా పాపులర్ అయింది అన్నమాట. చాలా బాగా పేరైతే గనక ఆ పార్ట్ నుంచి వచ్చింది. ఈమె యాక్టర్ అలాగే కొరియోగ్రాఫర్ గా కూడా చేశారు. అలాగే 2001లో తమిళంలో సూర్య వాళ్ళతో కలిసి ఫ్రెండ్స్ అనే మూవీలో చేశారనమాట. దానిలో కూడా బాగా పేరైతే గనక వచ్చింది ఆమెకి. ఈమె తెలుగు తమిళం కన్నడ మూవీస్ లో కూడా చాలా ఎక్కువగానే చేశారు. అలాగే ఈమె వచ్చేసి అన్మ్యారీడ్ చెన్నై అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 6th August 1988. నెక్స్ట్ 8th కంటెస్టెంట్ వచ్చేసి ఇనియా సుల్తానా. ఈమె యాక్టరెస్ అలాగే మోడల్ అనమాట. ఈమె ఎప్పుడు మనకి బాగా పరిచయం అయిందంటే అంటే ఫేమస్ అయింది అంటే కనుక రామ్ గోపాల్ వర్మ గారితో బర్త్డే పార్టీలో ఈమె చేసిన వీడియో అనేది బాగా వైరల్ అయ్యి దాని ద్వారా ఈమె చాలా బాగా ఫేమస్ అయింది అనమాట. ఈమె నటించిన సినిమాలు అయితే బుజ్జి ఎలారా ఇదేం జగత్తి నటరత్నాలు ఈ సినిమాలో చేశారు. అలాగే ఈమె వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ August 21st 1995. ఈమె హైదరాబాద్ లో ఉంటున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి వాసంతి కృష్ణన్. ఈమె కూడా యాక్టరు మోడల్. అలాగే ఈమె చేసిన సీరియల్స్ వచ్చేసరికి సిరిసిరి మొబ్బలు గోరింటాకు గుప్పిడంత మనసులో నటించారు. అలాగే సినిమాలు కూడా చేశారనమాట వాంటెడ్ పండుగాడు అలాగే సంపూర్ణేష్ బాబు సినిమా క్యాలిఫ్లవర్ ఈ మూవీస్ లో కనుక చేశారు. అలాగే ఈమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 1997 May 25th. అలాగే నేటివ్ ప్లేస్ వచ్చేసరికి తిరుపతి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అన్మ్యారీడ్. కంటెస్టెంట్ వచ్చేసరికి ఆరోహి రామ్. ఈమె వచ్చేసి TV9 యాంకర్ గా చేస్తున్నారు. స్మార్ట్ న్యూస్ చదివి చాలా బాగా పాపులర్ అయ్యారనమాట. చిన్న వయసులోనే అమ్మ చనిపోవడం తర్వాత తండ్రి వీళ్ళని వదిలేయడం ద్వారా చాలా కష్టాలు అనుభవించారు. అలాగే ఈమె MBA కంప్లీట్ చేశారు. అలాగే అన్మ్యారీడ్ ఈమె షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో కూడా చేశారనమాట. ఇప్పుడు వరకు చెప్పిన మెయిల్ ఫీమేల్ కంటెస్టెంట్స్ అయిపోయారు. మీకు లాస్ట్ లో ఒక కంటెస్టెంట్ గురించి చెప్తాను అన్నారు కదా, అంటే 20 మెంబర్స్ అనుకున్నారు, లాస్ట్ లో 21 చేశారనమాట. ఆ 21 మెంబర్ ఎవరంటే షైనీ సల్మాన్. ఈయన ఎవరు అంటే కనుక మనకి సాయి సినిమా ఉంది కదా, ఆ సాయి సినిమాలో రబ్బీలో లాస్ట్ లో మనకి కనిపిస్తారు అనమాట ఈయన. అయితే ఈయన వచ్చేసరికి యాక్టరు అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టారనమాట. ఇది మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే కనుక. కాబట్టి కొంతసేపట్లో మనకి బిగ్ బాస్ షో అనేది స్టార్టింగ్ లో ఇందులో ఉన్న వాళ్ళు మనకు కొంచెం కొత్తగా ఉన్నా సరే చూస్తూ ఉంటే మనకి వాళ్ళు కూడా బాగా తెలిసిపోతారు అనమాట. పేరుతో సహా మనకు గుర్తుంటది, చూస్తా ఉందంటే ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. ఫస్ట్ లో ఎవరికి కూడా ఏం తెలియదు అలా తెలియదు అనుకుంటాం. కాకపోతే ఆడే కొద్దిన మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ గురించి ఎలా ఉంటే వాళ్ళు ఏంటి అనేది కూడా తెలుస్తుంది అనమాట. కాబట్టి బిగ్ బాస్ 6 లో చాలా ట్విస్ట్లు అయితే కనుక ఉంటాయి అని అంటున్నారు. కాబట్టి కొత్తగా కూడా ఉంటారంట. కాబట్టి మేము ఈ బిగ్ బాస్ ని స్టార్టింగ్ డే నుంచే చూడాలని మేము అనుకుంటున్నాం అనమాట. చూసి మీకు రివ్యూస్ కూడా ఇస్తాము, మాకు తెలిసినవి మీకు కూడా చెప్తాము, మేము ఎలా చెప్తున్నాం ఏంటి అని కూడా ఖచ్చితంగా చూడండి. అంటే ఫస్ట్ వీళ్ళ గురించి కొంచెం అయినా తెలుసుకుంటే మనకి బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే కనుక చేసాము. మమ్మల్ని అయితే కనుక సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, స్టే హోమ్ స్టే సేఫ్, బాయ్ ఫ్రెండ్స్.